దయ్యాలు పట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి దయ్యాలు పట్టి క్రూరంగా చనిపోతారు. దాంట్లో ఇద్దరు మాత్రం తప్పించుకుంటారు. 5 మందిలో 3 చనిపోతారు, 2 మాత్రం తప్పించుకుంటారు. సో గైస్, ఇది ఒక రియల్ స్టోరీ. దాదాపుగా 12 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక రియల్ సంఘటన ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో ఇంతవరకు ట్రై చేయని విధంగా ఒక కొత్త ఎక్స్ప్లోరింగ్ అయితే చేయబోతున్నాను. కర్ణాటకలోనే మోస్ట్ ఫేమస్, అంటే ఫేమస్ అంటే ఒక రియల్ ఇన్సిడెంట్. ఒక కొండ పైన కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి క్యాంపింగ్ ఏవినికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ చాలా భయంకరంగా జరిగి అందరు చనిపోయారు. బ్రో, దయ్యాలు పట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి దయ్యాలు పట్టి క్రూరంగా చనిపోతారు. సో దాంట్లో 2 మాత్రం తప్పించుకుంటారు. 5 మందిలో 3 చనిపోతారు, 2 మాత్రం తప్పించుకుంటారు. సో గైస్, ఇది ఒక రియల్ స్టోరీ జరిగింది. దీన్ని అదే పనిగా మూవీ కూడా తీశారు. సో ఆ మూవీ కూడా మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 6-5=2 అని సెర్చ్ చేశారంటే మీకు మూవీ కూడా వస్తుంది. సో ఇటువంటి ఇంత భయంకరమైన ఒక రియల్ హంటెడ్ హిల్ పైన, హిల్ కొండ పైన ఈరోజు అయితే ఒక నైట్ మొత్తం స్టే చేయబోతున్నాము. సో చూడండి, టెంట్లు, ఫుడ్డు, సో క్యాంపింగ్ సంబంధించిన మొత్తం తీసుకెళ్ళి అంత భయంకరంగా ఒక దగ్గర దగ్గర 3 చనిపోయారు. వాళ్ళు చనిపోవడం కూడా ఆల్రెడీ అక్కడ దయ్యాలు పట్టి చనిపోయారంట. అలాంటిది ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, ప్లస్ వీళ్ళు 3 చనిపోయారు. ఇంత భయంకరమైన, ఇంత ఇదిగా ఉన్న చోటుకి నేను, మన మల్లేష్ బ్రో, అలాగే బాబ్జీ, ఇంకా సుధీర్ కూడా ఉన్నాడు. సో బిహైండ్ ద కెమెరా. ఇప్పుడు మెయిన్గా నాకు ఇంతవరకు రానికి కారణము మన మల్లేష్ బ్రో. సో మల్లేష్ బ్రో, మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, మన కన్నడ గోస్ట్ హంటర్, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ మల్లేష్ బ్రో. ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి కొలాబరేషన్ చేయబోతున్నాము చాలా రోజుల తర్వాత. చాలామంది అడిగారు కూడా. సో ఈ ప్లేస్లో, రియల్ ప్లేస్లో బ్రో, దీనికి సంబంధించి ఏదన్నా నువ్వు చెప్తావా కొద్దిగా నీ ఇది? హలో ఫ్రెండ్స్, నా పేరు మల్లేష్, జస్ట్ కాల్ మీరే ఛానల్ నాది. ఎవరైనా కన్నడ ఆడియన్స్ ఉంటే దయచేసి వెళ్ళి చూడండి. నేను గోస్ట్ హంటింగ్, తెలుగు ఆడియన్స్ అయినా చూడండి, నో ప్రాబ్లం. గోస్ట్ హంటింగ్ వీడియోసే చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి మా పక్క కర్ణాటక సైడ్ వచ్చేసి చాలా ఆర్ఆర్ అయిన మౌంటైన్ హిల్ ఇది. ఈడొచ్చేసి రిస్ట్రిక్షన్స్ ఏమంటే బ్రో, ఇది వచ్చేసి ఒక మాటా మంత్రం చేసే అంత ఫేమస్ హిల్ ఇది. అంటే మాటా మంత్రం అంటే అదే రిచువల్, నరబలి. ఓ, బ్లాక్ మ్యాజిక్ టైప్? బ్లాక్ మ్యాజిక్ టైప్ అది చేసే అటువంటి చోట్ని, ఈ చోట్ని అటువంటి దానికి ఉపయోగిస్తుండ్రు. చాలా మంది ప్రొసెస్ అయ్యిండ్రు, చాలా మంది చనిపోయిండ్రు. దాని తర్వాత ఇది ఒక అదే చూద్దాంలే ఏమైతే అవుని అని చెప్పేసి ఒక 5 పోయిండ్రు వీడియో షూట్తో పాటు. దాంట్లో 3 క్రూరంగా చనిపోయిండ్రు. 2 మాత్రము ప్రాణ భయంకి తప్పించుకుని వెళ్ళొచ్చిండ్రు. ఆ కెమెరా ఎక్కడ ఏది ఉందో అది గవర్నమెంట్ చేతికి దొరికి, ఆ గవర్నమెంట్ వాళ్ళు జనాలకి ఒక మెసేజ్ రాని ఇటు ఇతర పోకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఫిలం రూపంలో రిలీజ్ చేసిండ్రు. అప్టాల్ ఇంకా మోస్ట్ హాంటెడ్ ఇల్లుగా పేరైంది. సో ఇంకొకటి ఏమంటే ఇక్కడ వచ్చేసి జంతువులు కూడా ఉండి, ఇంత పెద్ద ఫారెస్ట్ లో ఉండకుండా ఉండవు. సో ఆ భయం కూడా ఉండి మాకే. సో ఆ భయం కూడా ఒకటి మెయిన్ థింగ్. చాలా మనకి చాలా మోస్ట్ డేంజర్ అంటే ఈ దయ్యాలే బ్రో. సో ఓకే గైస్, ఇంకా మీకు ఈ రేంజ్లో ఉందంటే ఇంకా మీరే ఎంజాయ్ చేయండి. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి లైక్ చేయండి. ఇంకొక విషయము మీ అందరికీ,
లాస్ట్ వీడియో చూసారంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను, అక్కడ షూట్ చేసి వచ్చాను. ఇప్పుడు ఈ వీడియో కర్ణాటకకు వచ్చాను. సో మీకు కొత్త కొత్త వీడియోలు, డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు అందియాలని నేను రాష్ట్రాల్లో పట్టుకొని మరీ తిరుగుతున్నాను. సో నేను ఇంతలా తిరిగి ఇంత కష్టపడి ఇంత డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ఇంతవరకు మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు చేయని విధంగా చేస్తున్నాను. సో దానికి సపోర్ట్ అల్హమ్దుల్లా పర్లే బాగానే ఇస్తున్నారు. ఇంకా ఇంకా ఇచ్చి త్వరగా మనము మంచి నాకు కానీ మన మల్లేష్ బాబు కానీ మేము మాకు ఎంత రీచ్ పెరిగిందంటే మేము అంత త్వరగా ఇంకా ఒక రేంజ్ వీడియోలు ఇవ్వగలుగుతాము, వెళ్ళి చేయగలుగుతాం గాయ్స్. సో ఇంకా పాపం చాలా సేపు నుంచి కెమెరా పట్టుకోలేకున్నాడు మన సుధీర్. సో గాయ్స్ అంతా బాగున్నారు కదా? చాలా రోజులైంది నేను కూడా వీడియోలకు రాక, కొంచెం వర్క్ ఉండి వీడియోలకు రావడం ఆలస్యమైంది. ఈరోజు అబ్దుల్ వచ్చేసి కర్ణాటకకు పోదాము అని చెప్పేసి ఇక్కడికి పిలుచుకొని వచ్చాడు. ఇది చాలా మోస్ట్ హంటెడ్ ప్లేస్. మన బాబ్జీ అయితే పాపం దాన్ని మొయ్యలాగా అల్లాడిపోతున్నాడు. ఇక్కడ మల్లేష్ బ్రో చెప్పినట్టు చాలా వరకు చాలా యాక్టివిటీస్ జరిగాయి. చాలా ముగ్గురు 5 మంది వచ్చి 3 చనిపోయినారు అని చెప్తున్నారు. లైట్ టార్చ్ పద పద ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. మనకి ఏదో కనపచ్చింది, వెళ్ళి చూద్దాం. వెలుగులోకి వచ్చిండేది 3 సావే రాణి ఇంకెన్ని ఓకే మామా బాబుజీ మామా బాబుజీ బాబుజీ ఉన్నారాను. హే గూగుల్ వాట్ ఈస్ టైమ్ నౌ? ఇట్స్ 11:52 PM. సో ఇప్పుడు చెప్తాను 11:57 నెట్వర్క్ సిగ్నల్ బ్రో. సో అది నెట్వర్క్. సో ఇప్పుడే అందుకే స్టార్టింగ్ లో చూప్ చేసాము, పైకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ కూడా ఉంది. వెళ్ళబోతున్నాము పైకి అయితే హిల్. సో నిజంగా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం అబాండెడ్ ప్లేసెస్కి వెళ్ళాము. క్యాంపింగ్ కూడా చేశాను నేను చాలాసార్లు, బట్ ఒక నైట్లో విత్ గోస్ట్ ఉండే చోట చేయడం ఫస్ట్ టైము. బ్రో ఏమైంది? బిత్త ఏంది బిత్తు సామి? సో ఏదో పడిందంటే ఏదో ఏందంటే బిత్ అంటున్నాడు. ఏదో రాయా మేబీ. ఇదే జాగ్రత్త బాబ్జీ, జాగ్రత్త కదా. రూట్ ఎట్లా బ్రో? నో ఐడియానా? సో ఇప్పుడు ఈ రూటే ఎందుకు వస్తున్నామంటే ఇది కొద్దిగా అంటే వాకబుల్ మాదిరి ఉందన్నమాట, అంటే నడిచి వెళ్ళే మనుషులు నడిచి వెళ్తే ఒక దారి ఏర్పడుతుంది కదా. సో అలా ఉంది ఫ్రెండ్స్, అందుకనే ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఏంది మామా ఎట్లేదు మామా ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ జీవితంలో పైకి రాదంటే ఈ దీంట్లో పైకి వస్తారా మీకు? ఏమైంది ఏమైంది? ఓ జాగ్రత్త. ఏంది బ్రో స్టార్టింగ్ నుంచేనా? ఓ మై గాడ్, కొండలలో కూడా ఇలా ఉంటుందా? మెయిన్ థింగ్ ఏనంద్రా, మెయిన్ థింగ్ ఏమంటారు, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు కదా అదే. అంటే బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారా, లేకుంటే దాని పవర్స్, బ్లాక్ మ్యాజిక్ పవర్స్? బ్రో మనుషుల్నే బలిస్తారు ఈ కొండలో. ఏంద్రా నాది చూపించా? జాగ్రత్త రే బాబ్జీ. ఓ మై గాడ్, యాడ స్కిడ్ అవుతుంది రా బూటు. సౌండ్ సౌండ్ ఓయ్ హుషారు హుషారు బ్రో. అంతే క్యాప్చర్ క్యాప్చర్ అవుతుందా, క్యాప్చర్ అవుతుందా? చెట్టు చెట్టు ఎవరో ఎలా ఇదిరా ఇల్లే క్యాప్చర్ అయిందా? కనపడలేదు దీంట్లో సరిగా, క్యాప్చర్ కలదా? చెట్టు క్లియర్గా పోయింది దీంట్లో, కనపడలేదు. నైట్ విజన్లో ఇది డార్క్గా ఉంది. హలో మలేష్, ఏమైంది ఏమైంది? యో జాగ్రత్త జాగ్రత్త బ్రో. గాయస్ ఇది ఫ్లోటింగ్ ఉంది అందుకని ఇట్లా అవకాశం ఉంది. ఆవాస్ ఆవాస్ రా బాబుజీ నా దగ్గర రాను. జంతువు సౌండ్ ఏదో ఉంది, అది జంతువు సౌండ్ కాదు.
వెళ్ళరా వెళ్ళరా చూద్దాంరా. మలేష్ బ్రో టేక్ కేర్. బాబ్జీని నేను బాబ్జీని పెట్టుకుంటావా? ఉండు ఉండే వాడిని కొద్దిగా చూసుకుంటా ఉండు. అమ్మా ఓకే కదా? వాడిని చూపిస్తు తీర్ ఓకే కదా? జాగ్రత్త ఇటుపక్క ఏదో సౌండ్ క్రైయింగ్ సౌండ్ వస్తుంది. సుధీర్ జాగ్రత్తగా నడుచుకుంటారా? డైరెక్ట్ ఫ్లోటింగ్ ఈ నుంచి కొట్టుకుంటా కొట్టుకుంటా వెళ్ళిపోవడమే. ఈ చెట్టే కదా ఊగింది? ఏది ఇదా? ఓకే ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఎనీబడి ఎల్స్ బ్రో? మలేష్ బ్రో ఎవరన్నా ఉన్నారా అన్నాను. కన్నడలో ఏమంటారు? ఓకే యారాదు ఇదిరిలా వెళ్ళి ఎన్నా మానవాదు అట్లా కాదు మానవ అంటే మనిషి అంటారు కదా అట్లా మానవాత్ అంటుంది. సరే దా పైకి వెళ్దాం నా జాగ్రత్త. సో గైస్ ఓ ఏంది ఇది? అదే అర్థం కావట్లే. వాయిస్ వాయిస్ దాదా దగ్గర ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఇటువంటి లొకేషన్లో ఇలా కూడా ఉంటుందా అని. ఎందుకంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో మనం క్యాంపింగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను నేను. క్యాంపింగ్ వెళ్ళడం కానీ, క్యాంపింగ్ చేయడం కానీ, నైట్ క్యాంపింగ్ కానీ. సో ఇట్లాంటి లొకేషన్లో కూడా ఒక హంటింగ్ ఉంటుందని నాకు తెలీదు. సో యాక్చువల్గా దీని గురించి అంత పెద్ద మూవీ నేను మొత్తం మూవీ చూశాను. మీరు కూడా ఒకసారి కావాలంటే యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. 6-5=2 అని కొడితే వస్తుంది మూవీ. సో నేను మూవీ చూసిన తర్వాత నమ్మాను. అంతకుముందు మన మల్లేష్ బ్రో అయితే చెప్పాడు, బ్రో ఇట్లా జరిగింది, బ్రో ఇట్లా జరిగింది, ఇది జరిగింది బ్రో అంటే అవునా సరే బ్రో ఏమో లేదు అనుకున్నా. బట్ ఎప్పుడైతే తను మూవీ పంపించో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఓకే ఇంత ఉన్నది మనం వెళ్ళి తీకుండా ఉంటే బాగోదు కదా అని. ఏమంటా సుధీర్? ఏ సుధీర్ సుధీర్ చూడు ఇక్కడ చూడు. అవునా? దో లైటింగ్ ఫుల్ పెట్టినా అవుతుంది లైట్గా. మలేష్ బ్రో, మలేష్ బ్రో ఇక్కడ యాక్టివిటీ జరుగుతున్నాయి. సరే పై పైకి వెళ్దామా, పైకి వెళ్దాం నిదానంగా రా. సో ఫ్రెండ్స్ యాక్టివిటీస్ అయితే ట్రీస్ అంతా ఫుల్గా ఊగిపోతున్నాయి. సో పక్కన ఇదంతా చూడండి, ఒక్క చెట్టు కూడా ఊగటంలా, గాలి ఎస్సలు రావటంలా. ఇంత కొండ ప్రదేశంలో గాలి రాకపోవడమేందో నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. హౌ సుధీర్ ఇంత కొండలో గాలి అనేది లేకుండా చాలా ఆశ్చర్యంగా ఉంది చూడు. ఆకు కూడా కదలడం లేదు చూడు. ఇంత కొండలో అసలు గాలి లేకుండా ఉంది చూడు. అందరం ఒకే చోట ఉండడం బెస్ట్ ఫారెస్ట్లో. ఎందుకంటే మెయిన్గా ఈ ఆత్మలు దయ్యాలు మంత్రశక్తులు ఒక అయితే ఏదైనా జంతువు వచ్చిందంటే చాలా ప్రమాదకరం. ఏ బ్రో ఏమైంది? మా పక్క కూడా సౌండ్స్ మా పక్క ఫుల్ అదేంటి చెట్లు ఊగిపోతున్నాయి. ఆహా మా పక్క కూడా సౌండ్స్.
అవును, మా పక్క ఫుల్ అదేంటి చెట్లు ఊగిపోతున్నాయి. ఏరా కింద పడి సచ్చావరా, ఇంటరా పైకి ఎక్కువ ఏమైంది చెప్పు. అది కింద చెప్పు, నడుచొచ్చిన అవసరం ఉందా? అక్కడ కింద ఉంటాం. బ్రో మొత్తం టమాటాలకి ఎక్కేసాను, ఇంత కొండలకు ఎయిర్ లేకుండా ఉండడం ఏంది? గాలినే ఇల్ల, గాలి లేదు, రొంబ కష్టమా ఇరుకు, నో గాలి ఇల్లే, రొంబ చెమటల్ పుట్టింగ్స్ వేడి కమింగ్స్. పాప అవరు కన్నడగా తమిళ్గా వ్యత్యాసం గొత్తిల్ల, దయవిట్టు అర్థం మాట్లాడలే, దయవిట్టు అర్థం మాట్టి. ఉన్నాయి లేయా బ్యాగ్లో? ఫుడ్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ తీసుకొని రానా నీకోసం. సార్ బ్రో అప్పుడే అవాగలే ననుగో స్లిప్ అవుతావు. కొండలలో ఏమన్నా అవసరం? ఏంది మామా, మనం జీవితంలో పైకి ఎక్కురంటే కొండల పైకి ఎక్కుతాను. ఏంద్రా స్వామి, అక్కనా మనిషి ఎలుగుబంటే లేకుంటే ఎలుగుబంట్లు ఇదే బ్రో చిరుతా ఫైర్ ఫైర్ ఏమన్నా తెచ్చినారా? ఎందుకురా జాగ్రత్తగా ఎక్కండి. ఈ తర క్రిటికల్ సిచ్యువేషన్ లో బ్రో నీకు విషయం అర్థం కాదు అదేంటి, దయ్యం వచ్చి మా మనోడి ముందర శివదాండం అనే కూడా మనోడు బాబు చేయడం, దాంతో కూడా కామెడీ చేస్తాడు. అటాక్ అవుతుంది, ప్లీజ్ దయచేసి అటాక్ చేయొద్దండి. ఇక్కడ ఏముందో మాకు తెలియదు, మేము ఒక క్యూరియాసిటీతో వచ్చాము. ఇక్కడ సౌండ్ 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 ఏదో సౌండ్ వస్తుంది. సౌండ్ సౌండ్ చూసావా? సౌండ్ పడుతుంది బ్రో, హెవీ సౌండ్, ఎక్స్ట్రీమ్ సౌండ్. గుంత ఏంది? ఇదేదో గుంత పడింది. బాయి టైప్ లేదో ఉంది ఇది. అవును బ్రో, బ్రో అదే అయితే పిన్ టు పిన్ వాచ్ చేస్తూ ఉండాలి ఎక్కడి నుంచి. అదే మెయిన్, ఎటు పక్క నుంచి ఏ జంతువు వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటి గుంతలలో ఎక్కువ ఉంటాయి. ఇలాంటి గుంతలలో మెయిన్ ఎక్కువ ఉంటాయి. బాబ్జీ అని దగ్గర మాంసం దండిగా ఉంది. జంతు ఆత్మల కన్నా ఇప్పుడు మనకు జంతువులే డేంజర్. అయ్యో చెప్పండి చెప్తాయి పంది అడ్డు తెత్తి పైన పైన చెట్టు ఊతా చూడు చూడు చెట్లు అన్ని ఉంచేది ఎలుగుబంట్లేరా? లేదురా, ఫోన్ తీసుకో ఫోన్ తీసుకో. మల్లేష్ బ్రో నీది నీ దాంట్లో చూడు ఆగ్తిదే బ్రో, యారో ఇదారు బ్రో, అల్లి ఏమో నడీతిదే ఫ్రెండ్స్.
ನೋಡಿ ನೋಡಿ ಬ್ರೋ, ಎಕ್ಸ್ಟ್ರೀಮಾಗಿ ಯಾವುದು ಶೇಕ್ ಆಗ್ತಿಲ್ಲ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಏನೋ ಶೇಕ್ ಆಗ್ತಿದೆ. ಜಂತುನ ಪ್ರಾಣಿನ ಚೆಟ್ಟು ಮೊತ್ತ ಮುಗುತ್ತಂದಿ, ಗಾಳಿನೇ ಇಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ಏ ಬಾಬಜಿ, చిన్న చిన్న ఆవేశం పనికిరాదు, దారి తెక్కిందంటావు. బ్రో నా ఐడియా ఏం తెలుసా, కొండ టాప్ లో పోయే కింద కొండ మధ్యలో ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ చూసుకుని క్యాంప్ వేసుకుంది. అంతేనా? అంతే. సో మొత్తం అంటే ఈ సరౌండింగ్ మొత్తం జరుగుతూ ఉంటాయి యాక్టివిటీస్, మనం సెంటర్ లో ఉంటే ఏం జరిగినా మనం క్యాప్చర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత దూరం వచ్చేసాము ఆల్మోస్ట్ కొండకి, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక ఫ్లాట్ ప్లేస్ తీసుకొని టెంట్ వేసేదానికి. సో టెంట్ వేసేసి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అయినా సరే టెంట్ వేసేసుకొని కూర్చోసుకొని మొత్తం మేము ఫుడ్ అంతా తెచ్చాము కదా, అది పెట్టి ఒక నైట్ అంతా ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తాము మ్యాక్సిమము. సో ఎలా ఉంటుంది ఈ నైట్ మొత్తంలో ఈ ఫారెస్ట్లో ఉంటే అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఒక్కసారి చూసేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది, మీకు నార్మల్గా చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో ఇందాక చూడండి ఇక్కడే జరిగే యాక్టివిటీస్. ఓకే, ఇంకా టెంట్ వేసేసుకొని ఆన్ చేద్దాం. ఓకే సుధీర్, సో గైస్ టెంట్ వేసి మళ్ళీ కలుస్తాం. ఈ కొండపైన దాదాపుగా ఒక 5 కిలోమీటర్లు అయితే మేము ట్రావెల్ చేసాము, అదంతా కూడా రికార్డ్ చేస్తే మనకు నైట్ అంతా కూడా ఛార్జింగ్లో రావు అనేసి మేమంతా అది పెట్టలేదు. లోపలికి ఒక 5-10 కిలోమీటర్లు దగ్గర దగ్గర మొత్తం కొండ అంతా కూడా చాలా పెద్దది, మొత్తం డీప్ ఫారెస్టు. సో ఇటువంటి ఫారెస్ట్లో మేము చాలా దూరం వెళ్ళి ఎక్కడైతే ఆ సినిమాల్లో తగ్గట్టు ఉన్నాయో అలాంటిది ఆ ప్లేస్ మాకు అనిపించిందో అటువంటి ప్లేస్ కోసం వెతుకుతూ మేమైతే వెళ్ళాము. ఏంది మల్లేష్ బ్రో, మొత్తానికి పైకి అయితే వచ్చినాము, చాలా లోపలికి వచ్చేసాము పైన. తెలియని టెన్షన్ ఫుల్గా ఉంది, ఎందుకంటే ఇంత లోపల ఇంత క్రూరమైన జంతువులు ఉన్నాయేమో అనేసి ఒక టెన్షన్ అయితే మొదలైంది. ఓకే, ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా, ఆ టైప్లో వచ్చినాక మన జంతువులు భయపడితే తప్పదు కూడా. ఇంకా అదిలే చూసేసుకుందాం, దేకలేంగి షేర్ ఆగాతో ఏ షేర్ దేకలేక అంతే కదా. ఓకేనా బ్రో? బాబ్జీ రా బాబ్జీ. ఓకేనా, చూసినారా టెంట్ నీకు ఎడనా? రా, కాదు ఆడేదో కొద్దిగా బాగున్నట్టు ఉందిరా, ముందరా రా బాబ్జే. బ్రో దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్, మర్రి చెట్టు ఊడలు. బ్రో ఈ చెట్టు కూడా చూడు, బా ఇదిదా పర్ఫెక్ట్. ఒక పక్క మర్రి చెట్టు, ఒక పక్క ఎండిపోయిన చెట్టు. సో ఇది అసలైన స్కేరీ అన్నట్టుంది, అసలైన విశేషము. ఇక్కడ 10 డేస్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. ఊడల మర్రి చెట్టు టెంట్ అయితే వేసేసి తిందాం, ముందుగా ఆకలేస్తుంది. సో ఫస్ట్ తినలేదు, డైరెక్ట్ పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళే తినాలనేసి తినకుండా అట్టేసాం. ఏం చెప్తా, టైం ఎంత ఇప్పుడు? 12:30, 12:30 తినాల్సింది వస్తుంది. దయాలతో పాటు మేము కూడా దయాలం అయిపోయినాం, ఎక్స్పీరియన్స్ మాడబేకంతనే అది. సో ఇక్కడే తినాలి, ఇక్కడే అది ఎక్స్పీరియన్స్ చేయాలనేసి వచ్చాము. సో ఇంకా టెంట్ వేసేది స్టార్ట్ చేద్దాం.
సౌండ్స్ వస్తాను. చెట్టు సౌండ్, చెట్లు కదులుతున్న సౌండ్ వస్తాను. చూడండి టోటల్ ఎక్కడే కానీ గాలి లేదు, కానీ చెట్లు కదులుతున్న సౌండ్ వస్తుంది. ఒక ఆకు కూడా కదలరు. ఇది మర అల్లాడో సౌండ్ కలిసేదా ఫ్రెండ్స్, క్లియర్ అది. తింటే 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 చెప్తా. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేశారండి ఈ చెట్లు కూడా, ఈ ఫారెస్ట్ మొత్తానికి. ఇది రెండు ఒక డిఫరెంట్గా ఉంది, ఇదంతా ప్లేస్ ఓపెన్గా ఉంది. బ్రో చెప్పినట్టు ఏదైనా బలి సంథింగ్ అలాంటివి అంటా అన్నాడు కదా, సో అలాంటి దానికి ఇది ఏమైనా ఉపయోగిస్తారేమో అని అనిపిస్తుంది బ్రో. బ్రో యాక్చువల్లీ నేను తెలుగు కన్నడ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నో ప్రాబ్లం. ఒక సీన్ ఉంది ఆ మూవీలో. ఓకే అయిందా? ఎట్టంటే మనోడికి చూపి. ఎట్టంటే ఇక్కడ బ్రో ఒక సీన్ ఉంది ఆ ఫిలం లో, అంటే ఫిలమే కాదు రియల్ జరిగింది స్టోరీ. సేమ్ ఇట్టే ఉంటుంది చెట్టు చూడు. సో ఆ సీన్ నేను ఎక్స్ప్లెయిన్ మాడ్తీని ఫ్రెండ్స్, నిమ్గే నోడ్కోలే. అది ఆ మూవీలో ఇరోదు రియల్ సీన్ యావ్ది ఇదో, అది ఈ మర ఇద్దంగా ఇదే చూడు బ్రో. పోసుది దగ్గర పోసుది చూడు బ్రో. ఓకే ఇటు ఉంటదా, ఇటు మనిషి ఇటు నిలబడుకొని వాడు పొసెస్ అయి ఉంటాడు బ్రో, పొసెస్ అయ్యి. ఓకే ఈ ముఖం ఇట్ట ఇటు గీసుకుంటా ఉంటాడు, గీసుకొని ఇట్లా ఇట్లా ముఖం ఇట్ట గీసుకుంటా ఉంటాడు బ్రో. వాళ్ళ ఫ్రెండ్ వెనక నుంకి వస్తాడు, వెనక నుంకి వచ్చి ఏమైందిరా ఏమి అన్నప్పుడు వాడు ఇటు తిరుగుతాడు బ్రో. ఇక్కడ లోపల ఉండే చర్మం అంతా ఒక తర ఫుల్ స్క్రాచెస్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ పోయేసి ఉంటుంది వాడికిట్ట అంత. అంటే సేమ్ మూవీలో కూడా ఇలాంటి కదా సేమ్ సీన్, రియల్ స్టోరీ. అంటే కొంపస్ ఆ చెట్టు ఇదేనా? ఏమో బ్రో నేను వేరే ముట్టేసిన. గైస్ చూడండి మూవీలో అన్నట్టుగా ఆ చెట్టు ఇదేమో, చెట్టులో ఒక తీగ వచ్చింది చూడు పచ్చని తీగ. సో ఫ్రెండ్స్ నిమ్మకి నేను ఆ సీన్ నా ఎక్స్ప్లెయిన్ మాడదా అదేనంటే ఆ మూవీలో బ్రో బుట్టు ముఖాయిలా ఉంచుకుంటారా. సో మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి యూట్యూబ్లో ఆ మూవీలో ఆ బ్రో చెప్పినట్టు ఆ సీన్ నేను ట్రైలర్లో చూశాను. సో చెట్టు ఒక ముఖం తను కొట్టుకొని కొట్టుకొని మొత్తం బ్లడ్గా అవుతుంది. సో కంపల్సరీ చూడండి. నాకు తెలిసి ఆ చెట్టు బ్రో ఐ థింక్ దిస్ ఇస్ ద ఆ చెట్టు వచ్చేసి ఇదే చూడు మొత్తం చూడు అదంతా పైన ఒక గూడు టైప్లో యాసిస్. సో ఇదే ఉన్నట్టు ఉంది అది ఆ చెట్టు. ఏమో నేనైతే మూవీ చూడలే, చూస్తా ఒకసారి ఇదే ఆ మూవీ చూసినావు అంటే బ్రో. ఎందుకు ఆ మూవీ మనకు రియల్ గా ఇప్పుడు చూస్తున్నాం కదా, దీనికన్నా మళ్ళా మూవీ చూడాలా పట్టు. వాయిస్ కూడా ఇందాక మీరు క్లియర్ గా వింటారు ఎలా ఉందో ఏంటి అనేసి. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే వచ్చింది వాయిస్. అయ్యా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ మాడబేకాదరనే బంతు ఫ్రెండ్స్ కరెక్ట్ చెట్టు కాడికి వెళ్ళి మాట్లాడేటప్పుడే. వెరీ స్కేరీ బ్రో, వెరీ డేంజర్ ప్లేస్. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ బ్రో. సంథింగ్ సౌండ్ కేమ్ బ్రో లెఫ్ట్ సైడ్. ఇంకా చూసాము. సో క్యాండిల్ లైట్ విత్ డిన్నర్ మాదిరి మధ్య నైస్ ఐడియా. నిజం క్రేజీ అంటే క్రేజీ ఇది. నైట్ విజన్ లో, నైట్ విజన్ అయితే ఆన్లోనే ఉంటుంది మీకు. సో లైట్స్ అయితే ఆఫ్ చేసేసినాము. సో బూమ్.